మంత్రి కొండా సురేఖపై కేసు నమోదు చేసేందుకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేస్తుంది. క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున పిటిషన్ వేశారు. నాగార్జున పిటిషన్ పరిగణలోకి తీసుకున్న కోర్టు కేసు నమోదుకు ఆదేశించింది. నాగార్జున, నాగ చైతన్య, సమంతపై మంత్రి సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జనతర్ కుమార్ ఇంకా కోర్టు ఏం పేర్కొంది? థ్యాంక్ యూ సతీష్. ఏదైతే కొండా సురేఖపై కేసు నమోదుకు సంబంధించి ఏదైతే నాంపల్లి కోర్టు ఈ రోజు ఒక ఆదేశం అయితే ఇచ్చింది. ముఖ్యంగా కొండా సురేఖపై ఏదైతే క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా నాగార్జున అయితే పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే నాగార్జున పిటిషన్ ను ఏదైతే కోర్టు అయితే ప్రస్తుతం పరిగణలోకి అయితే తీసుకుంది. ముఖ్యంగా నాగార్జున, నాగ చైతన్య, సమంతపై కొండా సురేఖ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించి నాంపల్లి కోర్టులో సుమారు 100 కోట్లు పరువు నష్టం దావా, అలాగే కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా ఏదైతే పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే సాక్షులను కూడా, అలాగే సాక్షుల వాంగ్మూలంలో కూడా కోర్టులోనే డైరెక్ట్ గా ఏదైతే రికార్డ్ చేయడం జరిగింది. ముఖ్యంగా గతంలో కేటీఆర్ పై కూడా కొండా సురేఖ ఇదే అనుచిత వ్యాఖ్యలు చేసే టర్మినల్లో కూడా కోర్టు కొన్ని ఆదేశాలు అయితే ఇచ్చింది. కేటీఆర్ గురించి తప్పుడు వ్యాఖ్యలు చేయొద్దంటూ కూడా గతంలో కోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే అలాగే నాగార్జున వేసిన పిటిషన్ కు సంబంధించి కూడా కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రస్తుతం కోర్టు కూడా ఆదేశించడం జరిగింది సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.